Hi, welcome back to Feel Food Factor. Ivalti special recipe is tomato soup in Italian bread. So, దీనికి నేను బాగా ఎర్రటివి టొమాటోలు బాగా పండినవి తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి బేజిల్ దీన్ని ఇటాలియన్ స్వీట్ బేజిల్ అంటారు ఒకవేళ ఇది లేకపోతే మీరు తులసాకులు కూడా తీసుకోవచ్చు ఇది ఒక రెడ్ క్యాప్సికమ్ ఒక పెద్ద సైజ్ క్యారెట్ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సో నాలుగు వెల్లుల్లిపాయలు యాక్చువల్గా అది నాకు వీడియోలో ఎడిట్ అయిపోయింది సో తర్వాత ఇవేమో మసాలా పత్తా బేలీఫ్ అంటారు కదా అది ఒక నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు స్టార్ అనేసి ఒక దాల్చిన చెక్క ఆ తర్వాత ఉప్పు కారం ఇంకా పెప్పర్ సో ఫస్ట్ ఈ టొమాటోస్ బెంగళూరు టొమాటోస్ అంటారు కదా ఈ సూప్కి ఈ టొమాటోస్ అయితేనే బాగుంటాయి సో దీనికి ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను అయితే ఇప్పుడు ఆ క్యాప్సికమ్ ఏదైతే ఉందో అది చక్కగా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి కాల్చుకున్నది అయితే ఏంటంటే మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట మన సూప్కి అండ్ చాలా డిఫరెంట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను ఆ కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ కబాబ్ స్టిక్స్తో పెట్టి కాలుస్తూ ఉంటే అది దానికి ఫైర్ అంటుకుంది సో అది తీసేసి మళ్ళీ మామూలుగా ఇట్లా టాంగ్స్ వాడానమాట సో టాంగ్స్తో కూడా చక్కగా అటు ఇటు తిప్పేసుకుంటూ ఉండాలి అయితే ఇప్పుడు టొమాటోస్ని చక్కగా స్లిట్ చేసుకుంటున్నాను నాలుగు చీలికల్లా పెట్టుకుని రెడీగా పెట్టుకున్నా ఇది ఈ క్యాప్సికమ్ని చక్కగా అన్ని వైపులో నల్లగా అయ్యే వరకు తొక్క వత్తనం నల్లగా పడే వరకు కాల్చుకుందాం సో ఇంకా వేరే గిన్నెలో నేను ఇక్కడ వాటర్ బాయిలింగ్కి కూడా పెట్టాను సో అవి బాయిల్ అయ్యేలోపు నేను ఈ క్యాప్సికమ్ని చల్లటి ఐస్ వాటర్లో వేసుకుని దానిపైన ఉన్న స్కిన్ని తీసేసుకుంటాను అది తీసేలోపు నాకు వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయి ఉన్నది అయితే వాటర్ బాయిల్ అయిపోయింది కదా ఇందాక స్లిట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఆ వాటర్లోని వేసేస్తున్నాను వేసేసి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు వదిలేస్తాను సో ఇప్పుడు క్యాప్సికమ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బేజిల్ నేను తెంపుకుంటున్నాను ఒకవేళ ఈ బేజిల్ లేకపోతే నేను మామూలు మన తులసాకులు కూడా వేసుకోవచ్చు కానీ అవి ఎక్కువ వేసుకోవద్దు అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా చాలా స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది దీనికి కాబట్టి ఇది అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నాను సో ఇప్పుడు క్యాప్సికమ్ లోపల ఉన్న గింజలు మధ్యలో ఉన్న తొడిమి తీసేసుకుని అవి కూడా చక్కగా కట్ చేసేసుకుందాం ఇదేమి చిన్నగా ఒక సైజులో కట్ చేసుకోవాలని ఏం లేదు ఎలాగైనా కట్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు టమాటోస్ ఇందాక 10 మినిట్స్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ కూడా తీసేసుకొని ఐస్ వాటర్ బాత్లో వేసుకుందాం అనమాట దానివల్ల ఏంటంటే స్కిన్ ఈజీగా పీల్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసాను ఆలివ్ ఆయిల్ వేసాక దాంట్లో గార్లిక్ వేసాను గార్లిక్ బాగా వేగితే మంచి వాసన వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము అది కొంచెం కలర్ టర్న్ చేంజ్ అవుతూ ఉండగా దాంట్లో ఇందాక చెప్పిన మసాలా అదే దాల్చిన చెక్క తర్వాత బేలీఫ్ లవంగాలు వేసేసి అవి కూడా వేయించుకుందాం సో అవి వేగలోపు నేను ఇక్కడ టొమాటోస్కి స్కిన్ కూడా పీల్ చేసేసుకుంటున్నాను టొమాటోస్ స్కిన్ పీల్ చేసేసుకుని అవి కూడా ఏంటంటే రఫ్లీ చాప్ చేసుకుందాం అనమాట మనకి ఈవెన్ సైజ్ రావాలి అని ఏం లేదు సో ఇట్లా స్కిన్ పీల్ చేసుకుంటే ఏంటంటే మన సూప్ చాలా సిల్కీ స్మూత్ టెక్స్చర్ ఉంటుంది అయితే ఇప్పుడు దాంట్లోని మిగతా వెజిటబుల్స్ ఇలా క్యారెట్ ఆనియన్స్ బేజిల్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న తులసాకులు ఉన్నాయి కదా అవి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అన్నీ వేసేసుకుందాం ఇవి ఫ్లేవర్స్ చాలా మంచి ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ అవుతాయి సో ఇప్పుడు టొమాటోస్ కూడా రఫ్గా చాప్ చేసేసుకుంటున్నాను నేను ఇది ఇట్లా ఈ సైజులోనే ఇలాగే ఉండాలనేవి లేదు కాబట్టి చక్కగా చాప్ చేసేసుకుని బేజిల్ టొమాటోస్ అసలు ఇది కాంబినేషనే చాలా క్లాసిక్ కాంబినేషన్ అనమాట ఇటాలియన్స్ బేజిల్ అండ్ టొమాటోని చాలా ఎక్కువ యూజ్ చేస్తారు అయితే ఇప్పుడు టొమాటోస్ని కూడా వేసేసిన తర్వాత అవన్నీ ఒక ఉడుకు రావాలి సో ఈ పర్టికులర్ సూప్ ఏంటంటే ఇప్పుడు మనకి వింటర్ వస్తుంది కదా మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి ఒకటి గార్లిక్ తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ ఏంటంటే మనకి కోల్డ్ అండ్ కాఫ్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి సో ఇందాక దాంట్లో నేను సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకున్నాను అండ్ ఇది ఇటాలియన్ బ్రెడ్ కోసం నేను చేస్తున్న ఆలివ్ ఆయిల్ అండ్ ఇటాలియన్ హెర్బ్స్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అనమాట అవన్నీ కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని చక్కగా అది ఒక పేస్ట్రీ బ్రష్తో నేను బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుంటాను అంటే నా దగ్గర ఇట్లా బన్స్ ఉన్నాయి కాబట్టి నేను వాడుకుంటున్నాను మీరు మామూలు బ్రెడ్ కూడా దీనికి యూజ్ చేయొచ్చు
అయితే నేను ఇది అవెన్లో టోస్ట్ చేసుకుంటున్నా, మీరు కావాలంటే మామూలుగా పెనం మీద కూడా టోస్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న హెర్బల్ ఆయిల్ ఉంది కదా, ఇటాలియన్ హెర్బ్స్ సీజనింగ్ అన్నీ వేసింది, అది బ్రెడ్ మీద చక్కగా స్ప్రెడ్ చేసేసుకుని నేను అవన్నీ 350 డిగ్రీస్కి అంటే 180 డిగ్రీ సెంటిగ్రేడ్కి పెట్టుకుని 10 మినిట్స్ పాటు టోస్ట్ చేసుకుంటాను. మీరు మామూలుగా తవ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు టమాటోలు అన్నీ కూడా చాలా మెత్తబడిపోయాయి. సో నేనేం చేస్తున్నానంటే అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, బే లీఫ్ అవన్నీ కూడా తీసేస్తున్నాను. తీసేసి ఒట్టి లవంగాలతోనే ఉంచి దీన్ని చక్కగా, నా దగ్గర స్టిక్ బ్లెండర్ ఉంది కాబట్టి నేను అది వాడుకున్నాను, లేకపోతే మీరు అది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా వడగట్టేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆ లవంగాల తాలూకా గింజలు కానీ టమాటో గింజలు కానీ సూప్ మధ్యలో పంటలో తగులుతుంటే బాగుండదు కదా. సో ఇట్లా సిల్కీ స్మూత్గా రావడం కోసం మనం వడగట్టుకుంటున్నాము. వడగట్టేసుకుని మళ్ళీ అది ఇంకో అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదే గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫైనల్ టచ్అప్, అది మొత్తం ఒకసారి 1 బాయిల్కి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వడగట్టే ప్రాసెస్లో చల్లగా అయిపోతుంది కదా, కాబట్టి అది మళ్ళీ ఒక బాయిల్కి వచ్చి దాంట్లో మళ్ళీ కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ చెక్ చేసుకుని అవసరం పడితే మళ్ళీ వేసేసుకుని ఇంకా సూప్ రెడీ అయిపోయిందనమాట. అంతే, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లోనే మనం సాల్ట్ అండ్ పెప్పర్ చెక్ చేసుకోవాలి. అండ్ పెప్పర్ లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే దాని ఘాటు అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను సూప్ని ఇంకా బ్రెడ్ని కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది మేము యాక్చువల్గా బ్రంచ్కి జనరల్గా చేసుకుంటాం అనమాట, వీకెండ్ బ్రంచెస్కి. అండ్ అర్కకి ఈ సూప్ అంటే చాలా చాలా ఇష్టం, కాబట్టి మేము చాలా రెగ్యులర్గా చేసుకుంటాము. సో ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కమెంట్స్లో చెప్పండి, అండ్ ఒక పిక్ తీసి నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫీల్ ఫుడ్ ఫ్యాక్టర్.